తిరుపతిలో వైసీపీ నిర్వహిస్తున్న రాయలసీమ ఆత్మగౌరవ సభలో ఎంపీ గురుమూర్తి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి వరిలో దీన్ని ఆలోచించి మన తిరుపతికి ఐటీ కాన్సెప్ట్ సిటీని ఆల్రెడీ శాంక్షన్ చేశారు. దాదాపు 2000 ఎకరాలు దాన్ని చేయాలని మొదటగా 447 ఎకరాల్లో ఐటీ కాన్సెప్ట్ సిటీని మన తిరుపతిలోనే నిర్మిస్తున్నారు. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి అందరికీ ఇతర ప్రాంతాలకు వలసపోకుండా మన ప్రాంతంలోనే ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తున్నారు పురుషోత్తం రెడ్డి అన్న. అలాగే యువతరం యొక్క ఆకాంక్ష ఇక్కడే పరిశ్రమ రావాలని, పరిశ్రమకు అభివృద్ధి చెందాలని ఇక్కడే దాదాపు 7 సెజ్జలు ఇచ్చి ఈ సెజ్జ పరిశ్రమికీకరణకి ఊతమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వరులకి అండగా మనం ఉండాలి. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వరుల యొక్క ఆశయానికి, ఆయన ఆలోచనలకి, ఆయన నిర్ణయానికి మీరు మాకు మద్దతుగా నిలిచినందుకు రాయలసీమ మేధావుల ఫోరం ఈ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వరులు రాయలసీమ ప్రాంతం కావచ్చు, అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు, అభివృద్ధి చెందాలని అహర్నిశలు పనిచేస్తున్నారు. సో దయచేసి ఈ దుష్ప్రచారాన్ని నమ్మకుండా వాళ్ళందరికీ రాబోయే ఎలక్షన్ లో కావచ్చు, ప్రతి పనిలో కావచ్చు, మనం ఎదురుంటే నిలబడి మన ప్రాంత అభివృద్ధికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారికి అండగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ ని ఈ తిరుపతిలో కని విరగని రీతిలో ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఇంత మంది జనాన్ని ప్రతి ఇంటి నుంచి ఈరోజు ఆత్మగౌరవ ప్రదర్శనకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి ప్రథమ మహిళ సోదరి శ్రీక్షను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు కలల కన్న బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా? బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. రాయలసీమ ఆత్మగౌరవ మహాసభ ముఖ్య కారకులు తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు గుమ్మల కర్ణాకర్ రెడ్డి సార్కి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఎన్ గురుమూర్తి గారికి, అట్లాగే రాయలసీమ మేధావుల ఫోరం నుంచి ఇవాళ మనకు మద్దతుగా నిలిచిన పురుషోత్తం సార్కి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రాయలసీమ వాసులకు అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. గత 3 సంవత్సరాలుగా మనందరి నాయకుడు, మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముందు చూపుతో ముందుకెళ్తున్నారో మనందరికీ తెలుసు. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే గ్రామ వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వారి గడప వద్దకే తీసుకురావాలి, కులం మతం పార్టీ ఏది చూడకూడదు, వాళ్ళు నిరుపేదల అనేది ఒక్కటే ప్రామాణికంగా ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడప వద్దకి, అంటే ప్రతి నిరుపేద ఇంటికి విద్య కోసమో, వైద్యం కోసమో, రైతులకైతే వ్యవసాయం, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల గడప వద్దకి తీసుకొచ్చారు. ఆ తర్వాత పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, జిల్లా కేంద్రం అందరికీ అందుబాటులో ఉండాలి, జిల్లా యంత్రాంగం బాగా పనిచేసి ప్రజలకు చేరువ కావాలని జిల్లాలో విభజన చేశారు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ దూరదృష్టితో ఆయన ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఈ 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు తెలిసి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఒక మధ్యతరగతి యజమాని ఇల్లు కట్టుకుంటే దాదాపుగా 3 గదులు ఉంటాయి. ఆ యజమాని ఏదైనా వస్తువులు కొన్నప్పుడు అన్ని వస్తువులు ఒకే గదిలో పెట్టరు. ఏ గదిలో ఏ వస్తువులు పెట్టాలో అలా అమర్చుకుంటేనే ఆ ఇంటికి అందం, వాళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఉంటారు. అలాగే ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు మన జగనన్న
మూడు రాజధానులు వేర్వేరు ప్రాంతాల్లో వస్తే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనే ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను మనందరి ముందుకు తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు తిరుపతి వాసులుగా ఇక్కడ చాలా మంది వలసలు వచ్చి కూలీలుగా పనిచేస్తుంటారు. దాదాపుగా అనంతపూర్ నుంచి కర్నూలు జిల్లా నుంచి కలికిరి వాసులు ఇంకా శ్రీకాకుళం వాళ్ళు చాలా పదేళ్ల విజయనగరం జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుతూ వాళ్ళ ఊరికి దూరంగా ఇక్కడ పనులు చేసుకుంటుంటారు. ఒక రాష్ట్రంలో మనం మ్యాప్ చూస్తే ఎప్పుడు రాజధాని సెంటర్లోనే ఉండాలని ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే సరిహద్దు ప్రాంతాల జిల్లాలు ఎప్పుడు వెనకబడి ఉంటాయి, అక్కడ నిరుపేద. మీరు కలల కన్న బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా? బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.